హే గాయ్స్, ఎలా ఉన్నారు? మనుషులు రివెంజ్ తీర్చుకుంటే తట్టుకోవచ్చు, కానీ ప్రకృతి రివెంజ్ తీర్చుకుంటే తట్టుకోవడం చాలా కష్టం. దోల తీర్చేసింది. జనరల్గా నేచర్ రివెంజ్లు, భూకంపాలు, సునామీలు, తుఫాన్లు ఎక్సెట్రా, ఇవన్నీ బాగా కామన్ రివెంజ్లు. ఒకటి రెండు రోజులు ఉంటాయి, అఫ్ కోర్స్ దాని ఇంపాక్ట్ చాలా సంవత్సరాలు ఉంటుంది. ప్రకృతి ఇలా అప్పుడప్పుడు రివెంజ్ తీర్చుకుంటుంది, జనాలు ఏమైనా మారతారేమో అని. బట్ మనం మాత్రం మారం. మనకి నేచర్ యొక్క వాల్యూ సరిగ్గా తెలియట్లేదు. కాబట్టి ఈసారి ప్రకృతి రివెంజ్ గట్టిగా ప్లాన్ చేసింది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే రివెంజ్ కాదు, చాలా కాలం ఉండే రివెంజ్, అదే వాటర్ క్రైసిస్, మంచినీటి కొరత. ప్రజెంట్ ఆ రివెంజ్ ని ఫేస్ చేస్తుంది బెంగళూరు. బెంగళూరు వాటర్ క్రైసిస్. కాలం పూర్తిగా ఎంటర్ కాకముందే బెంగళూరు నీటి ఎద్దడితో అల్లాడుతోంది. బెంగళూరు నగరంలో తాగునీటి కష్టాలు పీక్ స్టేజ్ కి చేరాయి. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో గొంతెండిపోతోంది. బెంగళూరు నీళ్లో రామచంద్ర అని అల్లాడిపోతోంది. దట్స్ ది ఓన్గోయింగ్ వాటర్ క్రైసిస్ ఇన్ బెంగళూరు. బెంగళూరు మొత్తం నీళ్ల కోసం అడుక్కోవాల్సి వస్తుంది. ప్రతి సాఫ్ట్వేర్ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టే సిలికాన్ వ్యాలీలో ఈ వాటర్ ప్రాబ్లంకి మాత్రం సొల్యూషన్ కనిపెట్టలేకపోతున్నారు. బెంగళూరులో నీళ్లు దొరక్క కొంతమంది నెలకి 5 సార్లు మాత్రమే స్నానం చేస్తున్నారు. ఇంట్లో వండుకోవాలంటే నీళ్లు కావాలని బయట ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. టెక్నాలజీ పరంగా టాప్లో ఉన్న సిటీకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి? బెంగళూరు వాటర్ క్రైసిస్కి కారణం ఏంటి? నెక్స్ట్ అలాంటి సిచ్యువేషన్కి మనం కూడా వెళ్తామా? లెట్స్ ఫైండ్ అవుట్. 1000 అడుగుల లోతుకి బోరు వేసినా కూడా చుక్క నీరు కూడా లేని పరిస్థితికి బెంగళూరు వచ్చింది. బెంగళూరులో చాలా కంపెనీస్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ని పెట్టాయి. స్కూల్స్, కాలేజెస్ కూడా క్లాసెస్ ని ఆన్లైన్ లో చెప్తున్నారు. జనాలకి వాటర్ దొరక్క షాపింగ్ మాల్స్ కి వెళ్లి స్నానాలు, వాష్రూమ్స్ లాంటి బేసిక్ నీడ్స్ ని తీర్చుకుంటున్నారు. కొంతమంది అయితే స్నానం చేయడం కోసం జిమ్ముకి వెళ్తున్నారు. ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నీళ్లని పొదుపుగా వాడుతున్నారు. బెంగళూరులో ఉన్న వాళ్ళు హౌస్ రెంట్ కింత, కరెంటు బిల్ కింత, గ్రాసరీ రిస్క్ ఎంత, ఇలా వాళ్ళకి వచ్చే శాలరీని డివైడ్ చేసుకుంటున్నట్టు. ఇప్పటి నుంచి నీటి కోసం కూడా మినిమం 4-5,000 షేర్ ని పక్కన పెట్టాల్సి వస్తుంది. వాడే ప్రతి నీటి చుక్క జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏదైనా తినాలంటే డిస్పోజల్ ప్లేట్స్, తాగడానికి డిస్పోజల్ గ్లాసెస్ వాడుతున్నారు. ఫేస్ వాష్ కి, చేతులు కడుక్కోవడానికి వెట్ వైప్స్ వాడుతున్నారు. చీఫ్ మినిస్టర్ ఇంట్లోనే నీళ్లకి కరువు వచ్చింది. డిప్యూటీ సీఎం ఇంట్లో బోర్లు ఎండిపోయాయి అంటేనే ఆలోచించండి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. సీఎంలు, పిఎంలు ఇళ్లలో కూడా నీళ్లు లేకపోవటం ఇదే ఫస్ట్ టైం. ఈ వేడి రాజకీయ నాయకులు కూడా తగిలేసరికి ఈ ఇష్యూని ఇంకా సీరియస్ గా తీసుకున్నారు, త్వరగా యాక్షన్స్ తీసుకుంటున్నారు. వాటర్ అందరికీ అందేలా 556 కోట్లు ఎలకేట్ చేసింది కర్ణాటక గవర్నమెంట్. బెంగళూరులో నీటి కొరత రోజు రోజుకి పెరగటంతో కర్ణాటక వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు నీళ్ల వాడకం విషయంలో బెంగళూరులో కొన్ని ఆంక్షలు పెట్టారు. డ్రింకింగ్ వాటర్ ని కారు కడగటానికి వాడకూడదు, గార్డెనింగ్ కోసం కూడా వాడకూడదు, నీళ్లు అనవసరంగా అస్సలు వేస్ట్ చేయకూడదు. ఇలా వేస్ట్ చేసిన వారికి 5,000 రూపాయలు ఫైన్ పడుతుంది. బెంగళూరులో 40 లక్షల మంది ఉన్నారు. అన్ని అవసరాలకు కలిపి బెంగళూరు నగరానికి సుమారు 260 కోట్ల లీటర్ల నీళ్లు ఒక్క రోజుకి అవసరం అవుతుంది. రోజుకి కనీసం తక్కువలో తక్కువ డ్రింకింగ్ వాటర్ కి 1 లీటర్ వేసుకున్న 50 లక్షల లీటర్ల నీళ్లు కావాలి. అంటే సుమారు 100,000 ట్యాంకర్ల నీళ్లైనా మినిమం కావాలి. ఇది జస్ట్ ఒక్క రోజు గురించే చెప్తున్నా. అన్ని ట్యాంకర్స్ రావాలన్నా కూడా బెంగళూరులో ఉండే ట్రాఫిక్ కి చాలా కష్టం. అందుకే వాటర్ అందరికీ దొరకట్లేదు. ఇలానే బెంగళూరులో ఇంకో 3 నెలలు గడపాలి. సమ్మర్ లో నీళ్లు అందరికీ అవసరం. కనీసం సూర్యుడి వేడి తట్టుకుని బ్రతకాలంటే మంచి నీళ్ళైనా ఉండాలి. ఈ పరిస్థితి బెంగళూరుకే కాదు, కర్ణాటకలో ఉన్న మిగతా ప్లేసెస్ లో కూడా నీళ్ల కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. బెంగళూరులో ప్రజలంతా ప్రజెంట్ వాటర్ కోసం ఆకాశం వంక కాకుండా ట్యాంకర్స్ వంక చూస్తున్నారు. కాబట్టి వాటర్ ట్యాంకర్ సప్లయర్స్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచేశారు. ఇంతకుముందు ఒక ట్యాంకర్ రేట్ 1,000 రూపాయలు ఉంటే ఇప్పుడు డిమాండ్ను బట్టి 3,000-5,000 వరకు అమ్ముతున్నారు. దీనితో చాలా మందికి కనీసం తాగడానికి కూడా నీళ్లు లేకుండా ఉంది. సరే, ఎంత కొంత మనీ పెట్టి ట్యాంకర్స్ తెప్పించుకున్నా ఆ వాటర్ ఎంతవరకు ప్యూరో తెలియట్లేదు. ఈరోజు వచ్చిన వాటర్కి రేపు రాబోయే వాటర్కి అస్సలు సంబంధం ఉండదు. దానితో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ట్యాంకర్స్ రేట్స్
అదుపులో పెట్టడానికి ఉన్న అన్ని ట్యాంక్ డీలర్స్ ని గవర్నమెంట్ తో రిజిస్టర్ చేయించుకోమంటుంది కర్ణాటక ప్రభుత్వం. దీని వల్ల కొంచెం తక్కువ రేట్స్ కి వాటర్ దొరకవచ్చు. ప్రెసెంట్ బెంగళూరు మొత్తం ట్యాంకర్స్ హవానే నడుస్తుంది. బెంగళూరులో ఏ ఏరియాలో చూసుకున్న ట్యాంకర్స్ విపరీతంగా కనిపిస్తున్నాయి. ఈ ట్యాంకర్స్ లో వాటర్ ని 25 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి బెంగళూరులో సర్వీస్ చేస్తున్నారు. డ్రైవర్స్ 24 అవర్స్ డ్యూటీ చేయాల్సి వస్తుందంట. రోజుకి వాళ్ళకి కనీసం ఒక 60 నుంచి 100 కాల్స్ వస్తున్నాయంట వాటర్ కోసం. వాటర్ ట్యాంకర్స్ వెళ్తుంటే దారిలో ప్రజలు ఆ వాటర్ ట్యాంకర్స్ ని ఆపేసి మీకు డబుల్ అమౌంట్ ఇస్తాం, ఈ ట్యాంకర్ మాకు ఇచ్చేయండి అని డిమాండ్ చేస్తున్నారంట. చాలా మంది కాల్ చేసి మేము నీళ్లు తాగి 3 రోజులు అవుతుంది, ప్లీజ్ అండి మేము ట్యాంకర్ కి 3000 ఇస్తాం, 5000 ఇస్తాం, వాటర్ కావాలి అని అడుగుతున్నారంట. ఇలా డిమాండ్ ఎక్కువ ఉన్నా కూడా వాటర్ సప్లై చేయలేకపోతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితికి రావడానికి కారణం ఏంటి, అది అర్థం చేసుకోవడానికి మీకు చిన్న స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ మీ ఇంట్లో కూడా జరిగే ఉంటుంది. ఒక తాత తన మనవడిని చూడటానికి సిటీ వచ్చి మనవడితో ఇలా అంటాడు, అరే ఇంతకు ముందు ఇదంతా అడవిరా, ఇక్కడ ఏం ఉండేది కాదు, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే మాకు భయం వేసేది, కానీ ఇప్పుడు కంటి నిండా చూడటానికి సరిగ్గా కొన్ని చెట్లు కూడా లేవు, అసలు ఆకాశం కూడా కనపడకుండా ఇరుకిరుగ్గా ఎన్ని పెద్ద బిల్డింగ్స్ ని కట్టేశారేంట్రా అంటాడు. దానికి మనవడు, అవును తాత అప్పట్లో మొక్కలు మాత్రమే ఉండేవి, ఇప్పుడు భవనాలు మాత్రమే ఉన్నాయి, అయినా నువ్వు ఆ మొక్కలు ఉన్నప్పుడే ఒక ఎకరం కొనిపడేసి ఉంటే ఈ పాటికి మనం అల్ట్రా రిచ్ అయిపోయేవాళ్ళం కదా తాత, యు అన్ఎడ్యుకేటెడ్ కంట్రీ మ్యాన్ అన్నాడు. ఇవే మాటలు మనం హైదరాబాద్ గురించి, చెన్నై గురించి, అంతెందుకు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న మన దగ్గరలో ఉన్న సిటీస్ గురించి కూడా ఇలాంటి కథలే వింటూ ఉంటాం. మొక్కలు చెట్లు ఉన్న ప్లేసెస్ లో ఉయ్యాల కట్టుకుని అందరం కలిసి ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు అదే ఉయ్యాల బాల్కనీలో కట్టుకుని పొల్యూషన్ ని చూసే స్టేజ్ కి వచ్చేసాం. దీనికి మనం పెట్టుకున్న పేరు డెవలప్మెంట్. ఎస్, డెవలప్మెంట్ ఎక్కువ అయ్యే బెంగళూరులో వాటర్ కష్టాలు మొదలయ్యాయి. బెంగళూరు జాగ్రఫీ, బెంగళూరు ఒక రకంగా చెప్పాలంటే మినీ కొండ ప్రాంతం లాంటిది. సముద్రం లెవెల్ కన్నా 1 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇండియాలో 98% మంది ప్రజలు సముద్ర భాగానికి 1 కిలోమీటర్ కన్నా చాలా తక్కువ ఎత్తులోనే ఉంటారు. అందుకే బెంగళూరు మిగతా ప్లేసెస్తో పోలిస్తే కొంచెం చల్లగా ఉంటుంది. బెంగళూరుకి నీళ్లు కావాలంటే కావేరీ నదే ముఖ్యమైన వాటర్ సప్లై. కానీ బెంగళూరు ఎత్తులో ఉండటం వల్ల నీళ్ళని పంప్ చేయాలి, ఇదొక ఇష్యూ. ప్రస్తుతం కావేరీ నదిలోనే నీళ్లు లేవు కాబట్టి అక్కడ నుంచి బెంగళూరుకి నీళ్లు రావటం లేదు. మొత్తం ఇండియాలో బెంగళూరు ఒక్క మెట్రో సిటీకి మాత్రమే దగ్గరలో ఎలాంటి నది లేదా నది తీరం కానీ లేదు. అందుకే వాటర్ కోసం ఇంత కష్టపడాల్సి వస్తుంది. బెంగళూరులో ఇంతకు ముందు సుమారు 1000 చెరువులు ఉండటంతో దాన్ని సిటీ ఆఫ్ 1000 లేక్స్ అని కూడా పిలిచేవారు. ఇప్పుడు మాత్రం అక్కడ 1000 అడుగుల లోతు బోర్ వేసినా కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా రావటం లేదు, బావులన్నీ శుభ్రంగా ఎండిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి రెయిన్ఫాల్. బెంగళూరుకి రోజుకి 260 కోట్ల నీళ్లు కావాల్సి వస్తుంటే అందులో 60% నీళ్లు కావేరీ నది నుంచి, మిగతా 40% భూగర్భ జలాల నుంచి వస్తుంది. బాగా తక్కువ వర్షాలు పట్టడం వల్ల భూగర్భ జలాల్లో నీళ్లన్నీ ఇంకిపోయాయి. 1993తో పోల్చుకుంటే ప్రస్తుతం బెంగళూరులో చాలా తక్కువ వర్షాలు పడుతున్నాయి. కావేరీ నది నీటి శాతం మొత్తం వర్షం పైనే డిపెండ్ అవుతుంది. 2023లో వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. తక్కువ వర్షాలు పట్టడంతో నదిలో కూడా నీళ్లు బాగా తగ్గిపోయాయి. దాంతో ఎత్తులో ఉన్న బెంగళూరుకి నీళ్లు అందించడం కష్టంగా మారింది. నదిలో ఉన్న నీళ్లు నదికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పంటలు పండించడానికి సరిపోవట్లేదు. కర్ణాటకలో ఎక్కువగా రైస్, షుగర్ కేన్ ని పండిస్తారు. ఈ పంటలకి నీళ్లు చాలా అంటే చాలా ఎక్కువ అవసరం. మీకు షాకింగ్ విషయం చెప్తాను, షాక్ అవ్వండి. 1 కేజీ రైస్ ని పండించడానికి యావరేజ్ గా 3000 నుంచి 5000 లీటర్ల నీళ్లు కావాలి, జస్ట్ ఫర్ 1 కేజీ రైస్. అదే 1 కేజీ షుగర్ ని పండించడానికి యావరేజ్ గా 1500 లీటర్ల నీళ్లు ఖర్చు అవుతాయి. దాంతో నదిలో ఉన్న నీళ్లు ఇటు పంటలకి సరిపోవట్లేదు, అటు తాగటానికి సరిపోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ బిల్డింగ్స్. ఇంతకు ముందు బెంగళూరులో చాలా చెరువులు ఉండేవి, భూమి, చెట్లు, బోరు బావులు ఎక్కువగా ఉండేవి. వర్షం వచ్చినప్పుడు ఈ నీళ్లంతా భూమిలోకి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉండేవి. అలా నీళ్లంతా భూమి లోపల ఉండేవి. ఆ నిలువ ఉన్న నీళ్లు వేసవి కాలంలో కూడా బాగా ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు బెంగళూరులో చెరువులు లేవు, చెట్లు తక్కువైపోయాయి, సిమెంట్ బిల్డింగ్లు బాగా ఎక్కువైపోయాయి, చెరువుల ప్లేసెస్ లో కొన్ని 1 లక్ష అపార్ట్మెంట్స్ వచ్చాయి. బెంగళూరులో ఉన్న కాలువలన్నీ కాంక్రీట్ తో నింపేశారు. ఇంతకు ముందు సూలే అనే చెరువు ఉండేది, ఇప్పుడు అక్కడ ఫుట్బాల్ స్టేడియం వచ్చింది. అక్కి తిమ్మన చెరువులో హాకీ స్టేడియం కట్టేశారు. సంపంగి లేక్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చింది. ధర్మబుద్ధి చెరువులో బస్టాండ్ కట్టారు. అప్పట్లో కర్మాజీ చెరువు, ఇప్పుడు అది గాంధీ బజార్. కరుగొండన హల్లి చెరువుని మెడికల్ కాలేజ్ గా మార్చేశారు. ఇలా
ఒకటి రెండేంటి, కొన్ని వందల చెరువుల్ని మూసేసి అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇళ్ళు, హాస్పిటల్స్, ఇలా బెంగళూరు అంతా బిల్డింగ్స్ తో నింపేశారు. అపార్ట్మెంట్స్ ఎక్కువైపోయి రోడ్లు తక్కువ అవడం వల్ల బెంగళూరులో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇలా ఉన్న చెరువులన్నీ కొన్ని గవర్నమెంట్ వాడేస్తే కొన్ని కబ్జా చేసి వాడుకుంటున్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ ఉండటం వల్ల వర్షాకాలంలో వర్షాలు పడినా కూడా ఆ నీళ్లు భూమిలోకి వెళ్ళడానికి లేదు. సో అలా వర్షాకాలంలో వచ్చిన నీళ్ళంతా వేస్ట్ గా పోయి ఒక్క చుక్క కూడా భూమిలోకి ఇంకకుండా బెంగళూరులో భారీ వరదలు వచ్చాయి. ఇంక ఇప్పుడు సమ్మర్ టైం వచ్చింది, భూమిలో ఒక్క చుక్క కూడా వాటర్ లేక భూమి బాగా డ్రైగా మారిపోయింది. ఈ బెంగళూరు వాటర్ కష్టాల గురించి ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు చేసిన రీసెర్చ్ లో బెంగళూరు గురించి చాలా విషయాలు తెలిసాయి. 50 సంవత్సరాల నుంచి బెంగళూరులో విపరీతంగా డెవలప్మెంట్ జరిగింది. రోజు రోజుకి ఇంకా పెద్ద సిటీగా మారిపోతుంది. ఈ 50 సంవత్సరాల్లో బిల్డప్ ఏరియాస్ 1055% పెరిగాయి. అంటే బెంగళూరులో మట్టి కన్నా ఎక్కువ సిమెంట్ కాంక్రీటే కనిపిస్తుంది. నీటి వనరులు పూర్తిగా తగ్గిపోయాయి. 1973లో బెంగళూరులో 2324 హెక్టార్ల నీటి విస్తరణం ఉంటే 2023 వచ్చేసరికి అది 696 హెక్టార్స్ కి తగ్గిపోయింది. దీంతో భూగర్భ జలాలు దారుణంగా తగ్గిపోయాయి. అక్రమ కట్టడాల వల్ల బెంగళూరులో ఉండాల్సిన 98% చెరువులు ఇప్పుడు లేవు. ఆ ప్లేసెస్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి. ఈ 50 సంవత్సరాల్లో నీటి వ్యాప్తి 79% తగ్గిపోయింది. బెంగళూరులో ప్రస్తుతం ఉన్న 13,900 బోర్వెల్స్ లో 6,900 బోర్వెల్స్ అసలు పనిచేయటం లేదని, పూర్తిగా ఎండిపోయాయని స్వయంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు చెప్పారు. ఆయన ఇంట్లో కూడా బోర్వెల్లో నీళ్లు లేవంట. 1970లో బెంగళూరు జనాభా కేవలం 16 లక్షలు. ప్రస్తుతం బెంగళూరు జనాభా 1,40,00,000 చేరుకుంది. ఒక చిన్న ప్లేస్ కి కొన్ని వేల మంది ఉంటున్నారు. ఈ డెవలప్మెంట్ వల్ల బెంగళూరులో చెట్లు బాగా తగ్గిపోయాయి. రిమోట్ సెన్సింగ్ డేటా ప్రకారం బెంగళూరులో ప్రస్తుతం 9.5 మిలియన్ జనాలకి 1.5 మిలియన్ చెట్లు మాత్రమే ఉన్నాయంట. అంటే ప్రతి 7 మందికి ఒక్క చెట్టు మాత్రమే ఉంది. ఒక్క చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్ ని 7 పంచుకోవాలి. బెంగళూరుకి వచ్చిన పరిస్థితి రేపు మనకి కూడా రావచ్చు. వాటర్ బాగా దొరుకుతున్నాయి కదా అని వేస్ట్ చేస్తే రేపన్నిటికీ టిష్యూ పేపర్సే వాడాల్సి వస్తుంది. నేచర్ని బాగా చూసుకుంటే అది మనల్ని బాగా చూసుకుంటుంది. ఆ ఏముందలే అని లైట్ తీసుకున్నాం అనుకోండి, తర్వాత మన లైట్ని ఆర్పేస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బై.